खाली तो सरदगा జర్నీ చేస్తూ పాటలు వింటాం ప్రయాణికులకు సరదా, వంటలు చేస్తూ పాటలు పాడటం ఆడవాళ్ళకి సరదా, మిమ్మల్ందరినీ కామెడీ చేసి నవ్వించడం ఈ అలీకి సరదా. లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా. మీలో ఎవరు ఈ మధ్యకాలం సరదాగా ఏమన్నా ఎవరు చెప్తారు? హాయ్ సార్, దిస్ ఇస్ భవాని. హాయ్, నాకు ఆపిల్స్ అమ్మి ఆపిల్ ఫోన్ కొనుక్కోవాలని సరదా. ఎన్ని యాపిల్స్ అమ్మితే యాపిల్ ఫోన్ కొంటాను? ఒక యాపిల్ 1000 రూపీస్ అమ్ముతా. ఒక యాపిల్ 1000 రూపీస్? అంటే యాపిల్ ఏ సైజులో ఉంటది? ఇంతే ఉంటదా? ఈ సైజులో దొరకదా? ఇంత అయితేనే 1000 రూపాయలు కొంటారు. ఈ సైజుకి ఎవరు కొంటారు అంత? అప్పుడు ఏం చేస్తామంటే పైనాపిల్ యాపిల్ రెండు అమ్మి యాపిల్ ఫోన్ కొనుక్కుంది కదా. ఓకే, నెక్స్ట్. ఆటోమొబైల్ షాప్కి వెళ్ళి మొబైల్ కొనుక్కోవడం నాకు సరదాగా ఉంటుంది. నాంపల్లి దగ్గరకు వెళ్తే చోర్ బజార్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్తే దొరికేస్తుంది. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్. హాయ్ సార్, ఐ యామ్ సుష్మా. సుష్మా, 24 క్యారెట్ గోల్డ్ తో క్యారెట్ కర్రీ వండుకోవడం నా సార్. క్యారెట్ కర్రీ చేస్తావా? కర్రీ చేసి ఎవరికి పెడతావు? మీరు వస్తా అంటే చేస్తా. నాకు గోల్డ్ అవసరం లేదు, నువ్వే గోల్డ్ లో ఉన్నావు. నెక్స్ట్. హలో సార్, దిస్ ఇస్ మీనాక్షి. చెప్పమ్మా. హాట్ సమ్మర్ లో రోడ్ మీద కూర్చొని మీతో లంచ్ చేయాలని సరదా. హాట్ సమ్మర్ లో నాతో కూర్చొని రోడ్ మీద కూర్చొని లంచ్ చేయాలి? ఏ రోడ్ డిసైడ్ చేసావు నువ్వు? అది నెక్లెస్ రోడ్. నెక్లెస్ రోడ్ కదా. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత రేపు మధ్యాహ్నం మనం లంచ్ చేస్తున్నాం. ఓకే సార్, షూర్. కాకపోతే భోజనం చేశాక మనం లేపడానికి నలుగురు రావాలి. ఓకే, సో మీ సరదా నా సరదా అయిపోయింది. ఇప్పుడు మన సెలబ్రిటీ పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ మురళీ మోహన్. తను అందరిలాంటి హీరో కాదు, కథాబలమున్న సినిమాలు చేసి వైవిధ్యమైన పాత్రలను పండించి ప్రేక్షకలోకానికి తనో లోకమయ్యారు. ఎన్నో పాత్రలకు తనో రూపమయ్యారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ ప్రజల హృదయాలను గెలిచి పొలిటికల్ హీరో అయ్యారు. తన సరదాలతో టీవీ ప్రేక్షకుల్ని సైతం అలరించడానికొస్తున్నారు ఎంపీ, నటులు, నిర్మాత శ్రీ మురళీ మోహన్ గారు. గ్రాండ్ వెల్కమ్ సార్. పాట విన్నారా సార్ మీరు? ఏంటి చెప్పండి? సెంచరీలు కొట్టే వయసు మాది. అంటే మీ వయసు సెంచరీలు కొట్టే వయసు అండి? ఇంకా సెంచరీ రాలేదుగా, సెంచరీ కొట్టాలి ఇంకా సార్. సెంచరీ కొడదామనే, ఎందుకంటే 96 లో మా ఫాదర్ చనిపోయారు. ఆయన ఏజ్ 96 అప్పుడు. ఇప్పుడు మా మదర్ 98 పూర్తయ్యి 99 లో ఎంటర్ అవుతున్నారు ఇప్పుడు. అబ్బా, సో ఆవిడ సెంచరీ కొడతారు గ్యారంటీగా. అంతే, మరి వాళ్ళ అబ్బాయిగా నేను సెంచరీ కొట్టాలి కదా. ఆవిడ జీన్స్ మీకు వచ్చేస్తుంది. అంతే కదా, గ్యారంటీ కొట్టేస్తారు. ఇప్పుడు మీ వయసు ఎంత సార్ చెప్పనా? కాదు, నిజంగా చెప్పనా అబద్ధం చెప్పనా? అబద్ధం అయితే 62. నిజమైతే? నిజమైతే 76. 77 నిడితి రేపు జూన్ 24కి. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. సార్ సెంచరీలు ఓకే, బౌండరీలు దాటారు ఎప్పుడైనా? గోళ్ళది ఒకటో అప్పుడండి, ఇప్పుడు కాదు. అప్పుడంటే మంచి వయసులో ఉన్నప్పుడండి. సినిమాలకు వచ్చాక సినిమాలు రాకముందా? సినిమాలకు ముందండి. సినిమాలకు ముందు? సినిమాలకు ముందు మా ఊర్లో నా పేరు రాముడు మంచి బాలుడు. రాముడు మంచి బాలుడు చాటపర్రులో? చాటపర్రులో, ఏలూరు. ఓకే, ఎందుకంటే చదువుకున్నదంతా 10th వరకు ఎస్ఎస్ఎల్సీ అనేవారు ఆ రోజుల్లో. ఓకే, అప్పుడు దాకా మా ఊర్లోనే చదువుకున్నాం చాటపర్రులో. కాలేజ్ స్టడీస్కి వచ్చినప్పుడు ఏలూరు వచ్చాం. సో ఆ రోజుల్లో సైకిల్ వేసుకొని ఏలూరు వచ్చి కాలేజీ అవిపోగానే మళ్ళీ సైకిల్ వేసుకొని ఇంటికి వెళ్ళటం అట్లా దానికే సరిపోయేది తప్ప
ఆటలాడటానికి కానీ లవ్లో పట్టడానికి కానీ ఇట్లాంటి అవకాశాలు ఏమి ఉండేవి కాదు. ఇవాళలాగా ఇంత అడ్వాన్స్ కాదు ఆ రోజుల్లో, అల్లు కాదు మేము కాదు. అంటే అప్పట్లో అడ్వాన్స్ అయితే మీరు అడ్వాన్స్ అయిపోయేవాళ్ళ? అంతే కదా మరి, న్యాచురల్ కదా అది. అంటే ఇప్పుడు రాముడు మంచి బాలుడు అన్నారు కదా, అప్పుడు రామ్మోహన్ బిర్లా గానీ మురళీమోహన్ ఎందుకు పెట్టారండి? మంచి పాయింట్ అడిగావు, మంచి పాయింట్ పెట్టావు. దీనికి అసలు నా పేరేంటో తెలుసా? మా అమ్మ నాన్నగారు పెట్టిన పేరు రాజా రామ్మోహన్ రావు. దాన్ని స్కూల్లోకి వెళ్ళిన తర్వాత పొడిగిపోయిందని రాజుబాబు అని మార్చుకున్నాను. రాజుబాబు, రాజుబాబు. నేను నా స్టడీస్ ఇది అంతా రాజుబాబే. ఆ తర్వాత విజయవాడలో బిజినెస్ చేశాను ఒక 10 ఇయర్స్, అప్పుడు రాజుబాబే. అనుకోకుండా బిజినెస్ బాగా జరుగుతున్న రోజుల్లో సినిమా ఛాన్స్ వచ్చింది. ఎలా వచ్చిందండి? ఎలా వచ్చింది అంటే, కృష్ణ గారు నేను క్లాస్మేట్స్ ఏలూరులో, ఇద్దరు బెంచ్ మేట్స్ కూడా, పక్క పక్కనే కూర్చున్నవాళ్ళు. ఆ తర్వాత క్రాంతి కుమార్ గారు, తర్వాత చటర్జీ గారు, క్రాంతి కుమార్ గారు వాళ్ళందరూ కూడా నా క్లాస్మేట్సే. హనుమాన్ ప్రసాద్ గారు అని ఆయన, వీళ్ళందరూ వాళ్ళు సినిమాలు తీస్తూ సరదాగా వాళ్ళు విజయవాడ చూడండి మేము కలవటం, లేకపోతే మెడ్రాసులో ఉండి మేము వాళ్ళని కలవటం కలిసి ఒక రోజున అడిగారు వాళ్ళే, సినిమాల్లో ఎందుకు వేయకూడదు, నువ్వు బాగానే ఉన్నావు కదా పర్సన్ అంటే. ఏం ఆలోచన లేదండి అన్నా, బిజినెస్ చేసుకుంటాను, బాగానే ఉంది, సరదాగా ఉంది, సరదాగా నాటకాలు వేస్తున్నాను, అయ్యి బాగానే ఉంది అంటే, ఒకసారి మేకప్ టెస్ట్ చేద్దాం సరదాగా అన్నారు. మేకప్ టెస్ట్ చేశారు, ఫోటోలు తీశారు, అన్ని సరదాలే, అన్ని సరదాలే, అన్ని సరదాలే, సరదా కోసమే ఫైనల్ గా అలా చేసి అలా అలా అనుకోకుండా వచ్చింది ఛాన్స్ వచ్చింది సినిమాలో. డైరెక్ట్ గా జగమేమయ్య అనే సినిమాలో పూర్ణచంద్రరావు గారు అని వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. ఈ ఫోటోలు చూసి వాళ్ళు వెంటనే కబురు చేశారు. అప్పటికి గిరిబాబు గారు నా సినిమాలో హీరో అని చెప్పి బుక్ చేశారు, వేసి విలన్ కోసం వెతుకుతున్నారు. నన్ను చూసేటప్పటికి అబ్బాయి ఇతను హీరో, ఇతను ఆయన విలన్ అని చెప్పి మళ్ళీ మార్చేశారు. ఆయన విలన్ అయిపోయాడు, నేను హీరో అయిపోయాడు. అదే జగమేమయ్య. పెద్దలకు మాత్రమే ఉంది ఏంటండి అప్పట్లో? ఏ సర్టిఫికెట్ వచ్చిందండి అందులో ఆ రోజుల్లో? ఫస్ట్ హాఫ్ లో ఇంటర్మీడియట్ అంటే ఇంటర్వెల్ కి ముందు నన్ను చంపేస్తారు అందులో, వీళ్ళని గిరిబాబు వాళ్ళ బ్యాచ్ అందరు కలిసి నన్ను చంపేస్తారు. చంపేస్తే సెకండ్ హాఫ్ నుంచి వాళ్ళందరినీ భయపెట్టడానికి ఒక దెయ్యంలాగా వస్తూ ఉంటారు ఇట్లా వీల్ చైర్ లో. చాలా భయం వేసే సీన్లు చాలా ఉన్నాయి ఆ రోజుల్లో. అది అప్పట్లో ఈ చాలా కొత్త అది, అందుకని పిల్లలు తరుచుకుంటారని ఏ సర్టిఫికెట్ ఇచ్చారు ఆ రోజు. అంతేకాని సెక్స్ కి సంబంధించి అలాంటివి అన్నీ ఏమి కాదు. అదే, ఎందుకంటే అప్పట్లో మీరు చాలా అందంగా ఉండేవాళ్ళు కదా. ఇప్పటికి పుసుక్కని ఇప్పుడు కదా, అప్పట్లో ఉంటారేమ్మా ఇప్పుడు కదా. అలాగే అంటే అప్పట్లో ఏదన్నా మంచి రసపట్టు సీన్స్ ఏదన్నా ఉన్నాయో? ఈ సినిమాలో చేసేటప్పుడు ఏమైందంటే, ఆయన వచ్చేటప్పుడు పేరు ఏంటంటే అడిగారు, రాజుబాబు అండి అని చెప్పి. మరి ఇప్పటికే మాకు రాజుబాబు ఉన్నాడు ఇక్కడ కమిడియన్, బాగా ఎస్టాబ్లిష్ పోయి ఉన్నాడు. నువ్వు వచ్చి మళ్ళీ ఆయన కమిడియన్ రాజుబాబు అని, మీరు హీరో రాజుబాబు అని పెడితే కన్ఫ్యూజన్ గా ఉంటది, పేరు మారుద్దాం అన్నారు. అని ఆయన పేరు మార్చి రకరకాలుగా ఆలోచించి చివరికి ముందు మోహన్ అని పెట్టారు. ప్రెస్ మీట్ లో ప్రెస్ లో వాళ్ళకి చెప్పగానే మోహన్ అంటే ఏదో తోక తెచ్చినట్టు ఉందండి, ఫుల్ ఫెజ్డ్ గా లేదు పేరు అంటే, అప్పుడు అందరు కలిసి కూర్చొని మురళీమోహన్ అని పెట్టారు. మురళి లేకపోయినా మురళీమోహన్ అయ్యిపోవు అనమాట ఆ రోజు నుంచి. సార్ ఇప్పుడు మీ పాస్పోర్ట్ లో మురళీమోహన్ అని ఉంటుందా? అంటే రాజబాబు మాగంటే రాజబాబు అలియాస్ మురళీమోహన్. అలా ఉండొచ్చా? ఉండొచ్చు సార్. ఇప్పుడు మీరు హీరోగా సక్సెస్ అయిపోయారు, నిర్మాతగా సక్సెస్ అయ్యారు. నిర్మాతగా సక్సెస్ అంటే నేను తీసిన సినిమాలు 25 సినిమాలు తీసాను. ఏంటండి 25 సినిమాలు? 25లో 80% హిట్స్. అయితే ఈ 80% హిట్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఒకే ఒక సినిమా చాచి లంపకాయ కొట్టి. ఏ సినిమా అండి? ఇద్దరు అని ఒకటి తమిళ సినిమా కొన్నాం, కరుణానిధి ఎంజీఆర్ది కదా ఇరువర్ అని. అవునండి, మోహన్ లాల్ ప్రకాష్ రాజ్. ఆ సినిమా నేను కొన్నా, అది తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తే ముందు ఓ విపరీతమైన హైప్ ఆ సినిమా, అద్భుతం అద్భుతం అని మార్నింగ్ షో ఆడింది మ్యాటిన్ కలెక్షన్స్. మొత్తం పెట్టిన ప్రతి రూపాయి పోయింది. అంటే అప్పుడు దాకా నేను ఏం సంపాదించాను సినిమాల్లో కానీ సినిమా నిర్మాతగా కానీ, మొత్తం డబ్బులు పోయినాయి, జీరో మళ్ళీ. అయితే నేను ఒక్కడే, నేను మా ఫ్యామిలీలో కొంతమంది లేడీస్ అయితే కొంచెం ఇబ్బంది పడ్డా, నేను కానీ నా వైఫ్ కానీ మేము ఎవరం కూడా దాని గురించి ఆలోచన అయిపోయింది. మన ప్రయత్నం మనం చేసాం, సక్సెస్ అయితే బ్రహ్మాండంగా ఉండేది, సక్సెస్ కాలేదు, ఎక్కడో మనం తప్పు చేసాం. దాన్నే విచారిస్తూ దాన్నే చూస్తూ డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటే లైఫ్లో పైకి రాలేవరు. అదే ఫస్ట్ అదే లాస్ట్. అప్పటికి హైదరాబాద్ కూడా షిఫ్ట్ అవుతున్నాం, ఇండస్ట్రీ మెడ్రాస్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అయ్యేటప్పుడు అప్పుడు ఆలోచించాను అనమాట, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఇంకా మన ఈ సినిమానే పట్టుకొని ఎలాడితే. 95లో వచ్చారు మీరు హైదరాబాద్? 93 వచ్చారు. 93 రావటం రావటం రియల్ ఎస్టేట్ది స్టార్ట్ చేసాం. అది కూడా ఎందుకు స్టార్ట్ చేసామంటే,
దానికి కూడా ఒక కారణం ఉంది. శోభన్ బాబు గారు ఒక రోజు నన్ను అడిగాడు, మురళీమోహన్ గారు మీరు సంపాదించిన సంపాదన ఏం చేస్తున్నారు అని. సార్ నేను బిజినెస్ మ్యాన్ అండి, నాకు బిజినెస్ అంటే ఇష్టం, అందుకని ప్రొడక్షన్ పెట్టానండి, సినిమాలు తీస్తున్నాను. వెరీ గుడ్, అది బాగానే చేసుకుంటున్నారు, బాగుంది. ఇంకా 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్గా చేరారండి, విజయవాడలో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, 2 కంపెనీల్లో. అదే నువ్వు చేస్తున్న తప్పు అన్నాడు. ఎందుకండి అన్నాను. నువ్వు వాళ్ళు ఎవరి దగ్గరో పెట్టుబడి పెట్టి వాళ్ళు లాభాలు సంపాదించి నీకు పంపిస్తారు, చదివిస్తారు అనుకుంటే నీ అంత తెలివితో కూడా ఎవడో ఉండడు, వాళ్ళు తినగా ఏమైనా మిగిలితే నీకు ఇస్తారేమో కానీ లేకపోతే ఎవరో అన్నాడు. ఆయన ఏ నోడుతో అన్నాడు, అది జరిగిన 6 నెలల్లో ఒక మొదటి కంపెనీ మూతపడిపోయింది, పెట్టిన పెట్టుబడి మొత్తం పోయింది, 2 కంపెనీకి కూడా మూతపడిపోయి సంవత్సరం తర్వాత. అది మూతపట్టడం నా సొంత డబ్బులు పోవటమే కాకుండా వాళ్ళు చేసిన అప్పులన్నీ నా మీద పడి ఆ కంపెనీ అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రొపరేటర్ తను మేనేజింగ్ పార్ట్నర్. అప్పుడు కంపెనీలో చాలా దగ్గర నుంచి బయట తెచ్చిన అప్పులు ఉంటాయి కదా, ఆ అప్పులన్నీ వాళ్ళు మురళీమోహన్ సౌండ్గా ఉన్నాడు అని చెప్పి మొత్తం నా మీద పడ్డారు. నేను చేసిన అప్పులు కాదు, నాకు సంబంధం లేదు. కాకపోతే కంపెనీలో పార్ట్నర్ నేను, వచ్చి అందరు నా మీద పడ్డారు. పడితే నేను చెప్పాను, బాబు నేను ఎవరో మీ దగ్గర నుంచి 1 రూపాయి అప్పు తీసుకోలే, ఆ కంపెనీ నుంచి నేను 1 రూపాయి తినలా, మీకు పోయినట్టుగా నా డబ్బులు కూడా పోయి. ఒక విధంగా చెప్పాలంటే మీరు అందరూ కొన్ని వడ్డీలు సంపాదించారు దాని మీద, నేను అది కూడా సంపాదించిన. అంటే మరి మీరు తప్ప మాకెవరు ఇస్తారండి, ఇవ్వాలి మీరే ఇవ్వాలండి. ఒక పని చేస్తాం, మీరు ఎంత అప్పులు ఇచ్చారో చెప్పండి, వడ్డీలు లేవు, 1 రూపాయి కాదు 1 రూపాయి చొప్పున మీరు ఒప్పుకుంటే ఇస్తా, అంతకంటే నేను ఇవ్వలేను. దానికి ఒప్పుకుంటే మీరు చెప్పుకొని రాసిచ్చేయండి, నేను పే చేసేస్తాను, కాదు అని అనుకుంటే కోర్టుకెళ్ళండి. ఓకే, అంటే వాళ్ళు కూడా అది రీజనబుల్గా అప్పించి అట్లా 1 రూపాయలు కనివ్వండి అంటే మొత్తం ఇచ్చేసాను. మళ్ళీ అక్కడ ఆ స్టేజ్లో అది 0. ఓకే సార్, సందర్భం వచ్చింది కాబట్టి తెలుగు టాప్ హీరోల్లో రిచెస్ట్ పర్సన్ ఎవరంటే మురళీమోహన్ అంటారు, అది ఎంతవరకు నిజం? నాకు తెలిసినంతవరకు భారతదేశంలో సినిమా ఇండస్ట్రీలో రిచెస్ట్ పర్సన్ ఎవరు అంటే శోభన్ బాబు గారు. ఎందుకనంటే ఈ బిజినెస్ సంబంధించిదే ఇట్లా పోయిన తర్వాత డబ్బులు అని పోయిన తర్వాత తెలియ చెప్పే ఆయనకి, సార్ మీరు చెప్పినట్టే అయిందండి డబ్బులు అని పోయినాయండి ఈ బిజినెస్లో అన్నా. నేను ఒక సిద్ధాంతం నమ్ముతున్నాను, నీకు చెప్తాను, నచ్చితే నువ్వు కూడా అది ఫాలో అవ్వట. ఏంటండి అన్న, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రం ఉంది, 1 వంతే నేల ఉంది. ఈ 1 వంతు నేలలో కూడా కొంత పర్వతాలు మంచు పర్వతాలు ఉన్నాయి, అక్కడ నివసించలేరు. కొన్ని ఎడారులు ఉన్నాయి, వాటర్ ఉండదు, అక్కడ నివసించలేరు. ఇక నివసించడానికి ప్రదేశం ఉన్నది చాలా తక్కువ, 20% ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఈ 20%కి సంవత్సరం జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు ప్రపంచం మొత్తం మీద, మన దేశమే కాదు అన్ని చోట్ల. అన్ని చోట్ల రాబోయే రోజుల్లో జనం విపరీతంగా పెరిగిపోయి సైట్స్ తగ్గిపోతాయి. సో ల్యాండ్కి విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతి పైసారి రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను, మొత్తం ప్రాపర్టీస్ కొంటున్నాను అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, అబ్బా వెరీ సింపుల్ చెప్పింది, అందరికీ తెలుసు సముద్రం ఎక్కువ ఉంటుంది, ఇది ఉండదు ఇది అనేది. కానీ దాన్ని ఒక ఆలోచనలో పెట్టుకొని ఇలా బిజినెస్ చేస్తే బాగుంటుందని ఆయన ప్రతి రూపాయి ల్యాండ్స్ మీద పెట్టాడు. అంటే ఆ రోజుల్లో ఎకరం 5,000 రూపాయలు పెట్టుకుంటాం, ఎకరం 50 కోట్లయింది. ఆ విధంగా చూసుకుంటే భారతదేశంలో అమితాబ్ బచ్చన్ కాదు, ఇంకోళ్ళు కాదు, ఇంకోళ్ళు కాదు, హయ్యెస్ట్ రిచెస్ట్ పర్సన్ ఎవరంటే భారతదేశంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారు, సో అదే ఫాలో అయ్యారు మీరు కూడా? దాన్ని ఫాలో అయ్యాను. అది చెప్పిన తర్వాత అది నాకు నచ్చింది. హైదరాబాద్ కూడా వచ్చాం కదా బిజినెస్ చేద్దామని అనుకుంటే ఫ్రెండ్స్ నీలాంటి ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి, మురళీమోహన్ గారు మీకు చాలా మంచి పేరు ఉంది, మీరు వచ్చి రియల్ ఎస్టేట్లో కనుక దిగారు అంటే ఇది అందులో మోసాలు రౌడీయిజములు చాలా ఉంటాయండి, మీ మెంటాలిటీ కుదరదు, బ్యాడ్ డేమ్ వస్తుందండి అన్నారు. నేను ఒక మాట చెప్పాను, సార్ కాయిన్కి రూపాయికి 1 పక్కే చూస్తున్నారు, నేను 2 పక్క చూస్తాను, మీరు బొరుసు చూస్తున్నారు, నేను బొమ్మను చూస్తున్నాను. ప్రతి వ్యక్తి కూడా నాకు అనేది ఒక ఇల్లు కావాలి, నా సొంత ఇల్లు, అది పూరి గొడుసు కావచ్చు, లేకపోతే డాబా కావచ్చు, మేడ కావచ్చు, భవతి కావచ్చు, ఇది నాది అని అనుకుని మరత మంచం మీద బయట వేసుకొని చెట్టు కింద పడుకున్నా అదొక ఆత్మసంతృప్తి, ప్రతివాడి కళ. అలాంటి కళను నిజం చేసేటటువంటి వ్యాపారం ఇది. అందుకని మనం నీతిగా నిజాయితీగా ఎక్కడ ఏ విధమైన తప్పులు చేయకుండా మనం నమ్మి వచ్చేవాడు ఎవడో కూడా 1 రూపాయి నష్టపోకుండా ఉండేటట్టుగా చేయాలి అని ఒక నిర్ణయం తీసుకుని ఆ రోజున అందరితో అదే అన్నా, రియల్ ఎస్టేట్ అంటే ఇలా కూడా చెయ్యొచ్చు అనేది ఒక నిరూపిస్తానని నేను ఛాలెంజ్గా తీసుకుంటానని చెప్పి ఆ రోజున ఒక ఛాలెంజ్గా పోయి చెప్పేశాను. నువ్వు నన్ను నిన్ను అడుగుతున్నావు కానీ నువ్వు కూడా రియల్ ఎస్టేట్ మీద ఎంత పెట్టుబడి పెట్టావో ఇవన్నీ కొన్నావు నాకు అన్నీ తెలుసు.
నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను సార్. అదే కదా, మీరు కూడా ఫాలో అవ్వండమ్మా నేను చెప్పింది చాలా కరెక్ట్. ఇది అవకాశం ఉంటే మీ దగ్గర వాళ్ళని డబ్బులు ఉండవు, వాళ్ళ జీవితంలో ఇప్పుడే పైకి వస్తున్నారు. మీరు ఎక్కడో చోట మీరున్న సేవింగ్స్ నుంచి ఫస్ట్ ఒక ల్యాండ్ ఎక్కడో చోట ఒక 100 గజాలు 200 గజాలు 500 గజాలు మీ కెపాసిటీని బట్టి కొనుక్కోండి. మీరు ఇల్లు కట్టుకునే బట్టి కట్టుకోవచ్చు, అది ఇవాళే కొనుక్కున్నా ఇవాళే ఇల్లు కట్టాలి లేదు. ఒక 20 ఏళ్ళు అయిన తర్వాత చూస్తే అదే 10 రెట్లు 100 రెట్లు పెరుగుతుంది. సరే నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా, ఆలీ గారు సినిమాల్లో ఎప్పటి నుంచి చేస్తారో మీకు ఎవరికైనా తెలుసా? మీరు ఎవరు పుట్టక ముందు నుంచి ఆయన సినిమాల్లో చేస్తారు. ఇంత ఇంత చిన్న అబ్బాయి దగ్గర నుంచి ఆయన స్టేజ్ మీద ఎన్నో నాటకాలు ఇయ్యేసేవాడు. ఆ రోజుల్లో షోలే సినిమాలో అమ్జాద్ ఖాన్ అని మంచి డైలాగులు అయి ఉన్నాయి. జూనియర్ అమ్జాద్ ఖాన్ అని ఎవరు స్టేజ్ మీద ప్రదర్శనలు ఇస్తా పాటలకు డ్యాన్సులు చేస్తూ ఉండేవాడు. అలా చేస్తున్న అతన్ని ఎవరో ఎవరో చూసి ఈయన బాగుంటాడు సినిమాల్లో, కానీ మొట్టమొదటి సినిమా సీతాకోక చిలుక ఫస్ట్. దానికి ముందు 7 సినిమాలు చేశారండి, బట్ సీతాకోక చిలుక నుంచి మంచి పేరు. అదే మొట్టమొదటి ఏదో సినిమాలో చేశారు, ఎవరో చెప్పారు మాకు. అప్పుడు మేము పిచ్చిపంతులు కాదు, పిచ్చిపంతులు కంటే ముందు మీ బ్యానర్ లో చేసిన పిచ్చిపంతులు. పిచ్చిపంతులు ఫస్ట్ మీ బ్యానర్ లో, జయపేరి బ్యానర్ లో ఏం సినిమా తీశారండి ఫస్ట్? వారాలబ్బాయి. రెండోది పిచ్చిపంతులు. రెండోది పిచ్చిపంతుల్లో చేశాడు. పిచ్చిపంతులు కుర్రాడుగా చేశాడు. అది కాకుండా ఇంకో సినిమా నిప్పు లాంటి నిజం అని ఒక సినిమాలో చేశాడు. అది ముఖర్జీ గారు. ముఖర్జీ గారు అంటే అందులో ముఖర్జీ గారు, నేను, మీరు, చక్రవర్తి గారు, బుచ్చి సోదరు గారు, రాజమండ్రి ఎమ్మెల్యే గారు, ఈ నలుగురు పార్టర్స్ కి అసలు మొట్టమొదటి జయవేరి పెట్టక ముందు అది తీసాం. దాంట్లో బుక్ చేశాను నేను. అవును, రాజలక్ష్మికి తమ్ముళ్ళ తమ్ముడు వేషం. సరే ఈయన ఒకరోజు రాజమండ్రి నుంచి రావాలి, షెడ్యూల్ అయిపోయింది, మొదలు పెట్టాము, రాలే ఆయన. ఆ రోజున రాజలక్ష్మికి నాకు ఈయనకి ముగ్గురికే సీన్, ఈయన రాలేదు. సరే డైరెక్టర్ గారు నారు అతను అవాయిడ్ చేసి చేద్దామండి అని చెప్పి షూటింగ్ చేసాం, అయిపోయింది. మరుసటి రోజు పొద్దునే దిగాడు ఈయన. ముఖర్జీ గారు పిలిచాడు, ఇంతే ఉండేవాడు కదా పాపం అండి, మరి అప్పుడు ఆ వయసును బట్టి కానీ ఎరా నేను ఎందుకు రాలేదన్నాడు. అది అప్పుడు కొంచెం బాగా నత్తెక్కువ ఉండేది, నత్తెక్కు మడతా నిన్న ఏదోనండి, అదండి ఇదండి మా నాన్న ఏదో బాగాలేదండి అంతకని రాలేదండి అని చెప్పాడు. కోపం వచ్చాయినా లాగి లెంపకాయ కొట్టాడు, కొట్టగాని అని ఎడుతూ కూర్చున్నాడు. ఈయన సరే వెళ్ళు వెళ్ళు సెట్లోకి వెళ్ళి ముందు యాక్చేయ్ అన్నాడు. అయిపోయింది. సాయంత్రం వెళ్ళేటప్పుడు మళ్ళీ పిలిచి జేబులో ఇంకొక 100 రూపాయలు తీసి ఇదిగో తీసుకో అని ఇచ్చాడు. ఏది పొద్దున కొట్టాడు కదా కుర్రాడు పాప ఏడ్చాడు అని చెప్పి 100 రూపాయలు ఇచ్చాడు. సరే ఇంకోసారి కొట్టి ఇంకో అందిస్తారా అని అడిగాడు. అంటే చాలా జోవియల్గా, అంత చిన్నప్పటి నుంచి ఎంతో జోవియల్గా ఉంటాం అలవాటు. ఆ కామెడీ అనేది అతనిలో అంతర్గతంగా వచ్చింది. వాళ్ళ ఫాదర్ కామెడియన్ కాదు, వాళ్ళ మదర్ కామెడియన్ కాదు, వాళ్ళు ఎవరు సినిమాల్లో కానీ నాటకాలు కానీ స్టేజీలు కానీ చేసిన వాళ్ళు కాదు. కానీ ఆ ఇది వాళ్ళ బ్రదర్స్ కూడా నువ్వు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో వచ్చారు తప్ప ఆ టింజి నీలో ఆ దేవుడే ఇచ్చాడు. అందుకని అంత చిన్నప్పటి నుంచి కూడా. తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటంటే, మనకి ఇంతమంది కమెడీలు ఉన్నారు, అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, రామారావు గారి దగ్గర నుంచి, శోభన్ బాబు, కృష్ణ, నాగార్జున, బాలకృష్ణ, మరి వీళ్ళందరి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, ఇప్పుడు వస్తున్న హీరోల దగ్గర నుంచి, కొత్త పాత అనుకుండా ఇంతమంది హీరోల పక్కన కూడా కమెడీ చేసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఖాళీ మాత్రం. సార్ సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ ఉంది, నాకు ఉంది, వాళ్ళకు కూడా ఉంది. సో వాళ్ళ సైడ్ నుంచి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక టాప్ హీరోయిన్ ని ఆ రోజుల్లో మీరు పెళ్లి చేసుకోవటం మిస్ అయ్యిందంట, అది నిజమేనా? మీరు అడగమన్నారు కదా, అడుగుతున్నాను. ఏంటి అడగమన్నారు? నిజంగా అడగమన్నారా? మీరు అడగమన్నారు కదా. ఓకే, ఎవరు, ఏ హీరోయిన్ అండి? చెప్తాను, దానికి ముందు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. ఓహో, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పటికే నాకు పెళ్ళి అయిపోయింది, నాకు ఇద్దరు పిల్లలు. ఎందుకంటే విజయవాడ బిజినెస్ చేసుకునే రోజుల్లోనే పెళ్ళి అయింది, ఇద్దరు పిల్లలు కూడా. ఓకే, సినిమాల్లో ఛాన్స్ వచ్చేటప్పటికి అప్పటికి నా వయసు 33 సంవత్సరాలు. సరే అవకాశం వచ్చింది సినిమాల్లో. ఫస్ట్ సినిమా ఉంటే చూద్దాం, ట్రయల్ చూద్దామని వేసాను. తర్వాత వేషాలు రావడం మొదలుపెట్టిన తర్వాత బిజినెస్ క్లోజ్ చేసి రావాలి, షిఫ్ట్ అవ్వాలి ఫ్యామిలీ. అప్పుడు ఒకటే ఆలోచించాను, ఈ వయసులో కనుక నేను వెళ్ళి అక్కడ రాంగ్ స్టెప్ వేస్తే నన్ను పెళ్లి చేసుకున్న నా భార్య కానీ, నా కడుపును పుట్టిన మా పిల్లలు కానీ, అనవసరంగా ఈయన పెళ్లి చేసుకున్నామని మా ఆవిడ, లేకపోతే వీళ్ళదిగో ఈయన ఇంట్లో ఫ్యామిలీలో పుట్టినందుకు మనం నరకం అనుభవిస్తున్నాంరా అని చెప్పి బ్యాడ్ ఫీలింగ్ నా భార్యకు కానీ నా పిల్లలకు కానీ రాకూడదు అనేది మనసులో ఒక ఏకైక నిర్ణయం తీసుకొని సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు తాగుడు కానీ జోదం కానీ ఏమీ చేయకూడదు, 100కి 100 పాళ్ళు నియమబద్ధాలతో ఉండాలి
అనేది ఒక నిర్ణయం ఆ రోజున తీసుకొని మెడ్రాస్ షిఫ్ట్ అయ్యి. ఓకే, మెడ్రాస్లో షిఫ్ట్ అయ్యి నేను అంత ఇదిగా అంత జాగ్రత్తగా ఉంటూ ఉంటే ఓ రోజున జయచిత్ర అని అప్పుడు పెద్ద హీరోయిన్ యేసుద జయప్రద అలాగే జయచిత్ర చాలా సినిమాలు మేము ఇద్దరం కలిసి చేస్తాం. ఎక్కడ చూసినా మేము ఇద్దరమే కనపడతా ఉండేవాడు. ఒక రోజున ఇట్లా వాహిని స్టూడియో షూటింగ్ అని వెళ్ళేటప్పటికి తమిళందరూ నన్ను చూపించి ఎవరిదా మురళీమోహన్ అంటున్నారు. ఓకే, ఎందుకంటున్నారు నాకు అర్థం కాలేదు. రోజు వెళ్తున్నాం కదా, ఇవాళ్ళని ప్రత్యేకంగా ఎవరిదా అని అంటున్నారు. కనుక వెళ్ళాను, నేను మేకప్ వేసుకుంటున్నాను. షెట్లోకి వెళ్ళేటప్పటికి షెట్లో వాళ్ళందరూ కూడా కోఆర్టిస్టులు అందరూ వచ్చేసి, ఏంటి నిజం చెప్పు, ఇవేంటి జయచిత్రం పెళ్లి చేసుకుంటావా, నిజం చెప్పటం. జయచిత్ర ఏంటి, నేను పెళ్లి చేసుకోవడం ఏంటి, నాకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, నాకు నేను కప్పెళ్ళి ఏంటి అయ్యా అన్న. ఇవి ఆవిడే, ఆవిడే మాకేంటి జయచిత్ర ఆవిడే. ఇంకోటి కూడా అన్నారు, మొదట్లో మురళీ చిత్ర అని పెట్టాను నేను ఆ బ్యానర్కి. రామదండ అని సినిమా తీసాం, మీలో ఎవరో చూసారలేదు, రామదండ అని పిల్లల సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ సినిమా తీశారు, అప్పుడు ఎవరో వచ్చారు, చూసారా మురళీ చిత్ర అని పెట్టుకున్నాడు బ్యానర్, మురళీమోహన్ జయచిత్ర కలిపి మురళీ చిత్ర అని పెట్టాడు అని చెప్పి కూడా అన్నారు. సరే, పేపర్లో వచ్చేటప్పటికి అందరూ వచ్చి అడిగితే నేను అసలు నథింగ్ డూయింగ్ అలాంటిది లేదు, అమ్మాయితో నేను చాలా మర్యాదగా ఏమండి అనే పిలుస్తాను తప్ప పేరు పెట్టి కూడా పిలవను, జయచిత్ర ఇట్రా అట్రా అని కూడా అన్నాం. అసలు అలాంటి క్వశ్చనే లేదన్న. అది జౌలి గారిని తీసుకున్నాను, 11:30 అయ్యేటప్పటికి నన్ను మొట్టమొదట ఇంట్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ అట్లు పూర్ణచంద్రగారు వచ్చారు. పూర్ణచంద్రగారు వచ్చి, బాబు నీతో మాట్లాడాలి సార్ రా బయటికి రా అన్న. ఏంటి ఈయన వచ్చారు ఏంటి అనేది డౌట్గా వెళ్ళాను. మేకప్ రూమ్లోకి వెళ్ళాను, తలుపేశాడు ఆయన. ఏంటి వాళ్ళ పేపర్లో వచ్చింది నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోపోతున్నావు అని. ఓకే, నిజమేనా, ఒకవేళ నువ్వు ఆ తప్పు చెయ్యవని నమ్మకం నాకున్నా పొరపాటు ఏమైనా తప్పు చేస్తానేమో నిన్ను హెచ్చరిద్దామని వచ్చాను అన్న. అలాంటి పొరపాటు ఎప్పుడు నేను చేయనండి, 100 రూపాయలు నిజాయితీగా ఉంటున్నాను, అదే మాట మీద ఉంటాను. మీకు ఎవరో తలదించుకొని ఆ పేరు మీద తలదించుకునే అవకాశం రానే ఉండండి, అస్సలు క్వశ్చనే లేదండి అని చెప్పి. నాకు ఏ విధమైన ఇది లేదు, కనీసం ఏమండి ఏమండి అని మాట్లాడుకోవటమే తప్ప నువ్వు నేను లేకపోతే సినిమాకి వెళ్దాంరా హోటల్కి వెళ్దాంరా లేకపోతే డ్రింక్ తాగుదాంరా అని పిలవటం కానీ ఏమీ లేదండి అని చెప్పాను. చాలా సాటిస్ఫై అయిపోయాడు, మర్నాడు రక్తం ఉడికెక్కిపోయింది. అంటే మీ ఇద్దరు మధ్య టాపిక్ వచ్చిందండి జయచిత్ర గారి, అసలు అంటే ఏంటి ఇలా వచ్చింది పేపర్లో. ఆ తర్వాత అప్పటికి వేరే షూటింగ్లో ఉన్నాం. విజయబాపురెడ్డి గారు అని నీకు కూడా తెలుసు, ఆయన సినిమాలో నువ్వు కూడా చేసావు. విజయబాపురెడ్డి గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, ఆయన దగ్గరికి వెళ్ళి బాపురెడ్డి గారు ఇలా వచ్చింది నేను తట్టుకోలేకపోతానంటే, ఎన్ని సినిమాల్లో మామూలు ఈ తమిళ్లో ఎల్లో జర్నలిజం అని ఉంటుంది, ఇదిగో ఆ హీరో ఈ హీరోయిన్ గారు తిరుగుతున్నారు, వాళ్ళిద్దరు కలిపి పెళ్లి చేసుకోబోతున్నారు, ఇట్లాంటి ఎల్లో జర్నల్ రాస్తారు వాట్సాప్. ఇప్పుడు ఫేస్బుక్ లేకపోయే, ఫేస్బుక్ లో వాట్సాప్ లేకపోయినా ఆ రోజుల్లో కొన్ని మ్యాగజైన్స్ ఉండేవి, వాడు ఇదే వాళ్ళకి వేరే పని కట్టుకొని దినతంతి అని తమిళ్లో ఒక చాలా ఫేమస్ డైలీ పేపర్, డైలీ పేపర్. ఆ డైలీ పేపర్ లో ఫస్ట్ పేజ్ లో సెకండ్ హెడ్డింగ్ వేసాడు, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఓకే అని చెప్పాను బాబురెడ్డి గారికి, వాడికి నోటీస్ ఇవ్వండి చాలా డ్యామేజ్ చేశాడు అని అంటే, ఇక నా మాట కాదనలేక రిజిస్టర్ నోటీస్ పంపిస్తాడు. వచ్చేసి సారీ అండి మా వాళ్ళు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వెరీ సారీ అండి అని అయిపోయింది. అది జరిగిన 4 రోజుల తర్వాత ఓ రోజు షూటింగ్, అప్పుడు షూటింగ్లు మనకి ఇక్కడ అక్కడ కూడా జరుగుతుండే కదా, మెడ్రాస్ ఇక్కడ కూడా ఉంటాం, మెడ్రాస్లో ఉన్నాం, కొన్ని అక్కడ జరిగాయి కొన్ని ఇక్కడ జరిగాయి. ఆ రోజు మార్నింగ్ షూటింగ్ కోసమని ఎయిర్పోర్ట్కి వచ్చాను నేను, జయచిత్ర దాసనారాయణరావు గారు ముగ్గురు ఒకే ఫ్లైట్లో వచ్చాం. అది ఆడు చూశాడు, మళ్ళీ చూసి మేము ఆ రోజు చెప్పినట్టుగా మురళీమోహన్ జయలలిత జయచిత్ర దాసనారాయణరావు గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో పెళ్లి అని చెప్పి మళ్ళీ వేసి మెడ్రాస్లో ఒకసారి చేశారు, ఇప్పుడు హైదరాబాద్లో చేశారు. బాగుంది. సో అది దాసనారాయణరావు గారేమో నాగేశ్వరరావు గారి కథ చెప్పడం కోసం వచ్చాడు, నేనేమో వడ్డే రమేష్ గారి సినిమా షూటింగ్ కోసం వచ్చాను, ఈవిడేమో జగపతి వాళ్ళ సినిమాకో దేనికో ఆవిడ వచ్చింది, అసలు సంబంధం లేదు. ముగ్గురు ఎయిర్పోర్ట్లో కలుసుకుని వెళ్ళాం అంతే. ఇక ఆ తర్వాత నుంచి దాన్ని కూడా లైట్గా తీసుకోవడం అలవాటిపోయింది. ఇంట్లో తెలిసిందండి ఈ విషయం. ఆ రోజున ఇంకో పెద్ద డ్రామా జరిగింది. డ్రామా కాదు అది, అంటే ఆవిడ ఆల్రెడీ సూట్ కేసు కట్టుకొని ఇద్దరు పిల్లలు అయితే బాగానే ఉండేది. నేను ఇంటికి వెళ్ళాను, లోపల డౌట్ గానే వెళ్ళా. ఇంటికి వెళ్ళేటప్పుడు ఏముద్దో జరుగుద్దో ఏమిటో అనుకుంటా వెళ్ళాను. వెళ్తే అంత కామ్గా క్వైట్ గా ఉంది వాతావరణం, ఏమి తేడా లేదు. ఇంటికి వెళ్ళేటప్పటికి 9:30 అయిపోయింది, రాత్రి 9:30 షూటింగ్ అప్పుడు 9 దాకా మినిమం ఉండేది కదా మనకి. ఇంటికి వెళ్ళి స్నానం చేసేసాను, భోజనం పెట్టింది, భోంచేసాం, పడుకున్నాం. పడుకున్న తర్వాత ఏమి నన్ను ఏం అడగట్లేదు, నువ్వు నీకేమి న్యూస్ రాలేదా అని.
వచ్చింది అని. ఏమని వచ్చింది అని, మీకు జయచిత్రకి పెళ్ళి అని పేపర్లో పడింది ఉంటుంది కదా, మరి అడగమే నన్ను అన్న. నేను నమ్మితే కదండి మిమ్మల్ని అడగటాన్ని, మీరేంటో నాకు తెలియదా అన్న. సరే వెరీ గుడ్ అనుకున్నాను. మరుసటి రోజు, అదే రోజు మా ఆవిడ ఇంకో మాట చెప్పింది. అప్పటికి మా అమ్మాయి 3వ తరగతితో ఏదో జరుగుతుంది. ఓకే, స్కూల్లో పిల్లలు ఎవరో వచ్చి మీ నాన్నగారు జయచిత్ర పెళ్లి చేసుకుంటున్నారంట నిజమేనా అని చెప్పి అడిగారంట. మీ పిన్ని మీ పిన్ని పిన్ని అని అడిగితే తనకు కోపం వచ్చింది. వచ్చి అలా నిజంగా చేసుకుంటే నేను పిలుస్తాను పెళ్లి కొద్దుగా లేదు అని ఇంటికి వచ్చేసి కళ్ళ మిండిగిలు పెట్టుకొని ఇట్లా అడిగారు నన్ను, నేను ఇలా చెప్పాను అని చెప్పి. నాకు ఆ మాట విన్న తర్వాత నా భార్యకే కాదు నా పిల్లలు కూడా నా మీద కాన్ఫిడెన్స్ ఉంది అని పొద్దున్నే నిద్ర లేపి పెట్టుకొని సరి హక్ చేసుకుని ఎప్పుడు అలాంటి తప్పు చేయనమ్మా అసలు దాని గురించి అంతే. ఆ వయసులో తప్పు చేయలేదు, ఈ వయసులో ఇంకేం చేస్తాం, ఆ వయసులోనే తప్పులు చేయలేదు. అయ్యండి మా ఆవిడ, ఆవిడ ఒరిజినల్ ఆవిడ. అంటే ఒరిజినల్ అంటే డూప్లికేట్ ఎవరు అంటే పుస్తకం జయచిత్ర గారు అనుకుంటారేమో అని. సార్ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ సార్? మీది అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అంటే, అంటే మీరు హీరో అయ్యాక? కాదు కాదు, హీరోకి ముందే. నేను విజయవాడలో బిజినెస్ చేసే రోజుల్లో ఒక రోజు ఏలూరు వెళ్ళాను. ఏలూరు వెళ్తే మా చిన్నాన్నగారు పిలిచి, రే రాజబాబు ఏదో సంబంధం వచ్చిందిరా, నువ్వు మన హాస్పిటల్లోనే ఉన్నారు వాళ్ళు ఇక్కడ పక్కనే వాళ్ళ షాప్ పక్కన వాళ్ళ తాతగారు గుంట్లో బాగాలేదని వచ్చి ఉన్నారు అక్కడ, ఒకసారి మనం వెళ్ళామని చూసి వద్దాం రా అన్నాడు. ఆయన దగ్గర ఎదురు చెప్పినాక అలాగేనండి అన్న. వెళ్ళాము హాస్పిటల్లో, వాళ్ళ తాతగారికి బాగోక వచ్చింది, అదేం పెళ్లి చూపులనగానే అలంకారాలు చేయటం, బొట్లు పెట్టుకోవడం, నగలు పెట్టుకోవడం ఏమి లేదు. మామూలుగా ఒక పేషెంట్ మనవరాలు అక్కడ ఉంటే ఎట్లా ఉంటుంది అలాగే ఉంది. అలాగే చూశాను ఆవిడ, నన్ను చూసి నేను ఆవిడని చూసుకున్నాను. బయటకు వచ్చిన తర్వాత అడిగారు, ఎరా ఎలా ఉంది అని. నాకేం అభ్యంతరం లేదు, మీరందరూ ఓకే అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు, బాగానే ఉంది అని. ఓకే, అంతే. వారం రోజుల్లో పెళ్లి కుదిరింది, 8వ రోజో 9వ రోజో పెళ్ళి అయిపోయింది. జస్ట్ 9 డేస్లో చూడటం, పెళ్లి చేసుకోవటం అంతే. సార్ మీరు పెళ్లి చేసుకొని ప్రేమించారు? ఓహో, అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవటం కాకుండా పెళ్లి చేసుకొని ప్రేమించారు. ఆషాఢ మాసంలో మీరు లెటర్లు రాసేవారంటే నిజమేనా? మరి చేరారు. ఇప్పుడు అప్పట్లో మాకు ఆ ఊర్లో చాలా పట్టింపులు ఉండేవి. ఇప్పుడంటే పెళ్ళి ముందే సరదాగా తిరిగేస్తారు, సినిమాలకు వెళ్తారు, అది చేస్తారు, అది చేస్తారు. ఆ రోజుల్లో నాకు కూడా అయ్యో కోరికలు ఉంటాయి కదా, పెళ్లి అయిన తర్వాత. అదే పెళ్లికి ముందు? పెళ్లికి ముందు లేదు, పెళ్లికి ముందు వారం రోజుల ముందే కలిసింది. ఓకే, వారం రోజులు పెళ్లి, పెళ్లి కుదిరింది అనుకునేటప్పుడు పెళ్లి అయిపోయింది. అయిపోయిన తర్వాత మా ఇద్దరిని కలవడం వచ్చేవారు కదా. అచ్చా, ఇప్పుడు అయ్యో మంచి రోజులు కదా, ఆషాఢ మాసం వచ్చేసింది. వచ్చేసింది ఆషాఢ మాసం వచ్చేసి. అచ్చా, ఆవిడని తీసుకుని సినిమాకి వెళ్ళాలని కోరిక ఆ రోజుల్లో నాకు. వాళ్ళేమో ఆషాఢ మాసం రాకూడదు, మీరు రావకూడదు అని. సరే ఆషాఢ మాసం అయిపోయింది. ఆషాఢ మాసం అయిన తర్వాత మళ్ళీ వెళ్ళారు. లేదు ఇప్పుడన్నా కనపడుతుంది, కాసేపు సరదా కౌలు చెప్పుకోవచ్చు, తోటల్లోకి వెళ్ళొచ్చు, సినిమాలకు వెళ్ళొచ్చు అని ఏదోదో ఊహించారు. అప్పుడు కూడా కనపడటం అనేసి. ఓకే, ఇంకా అయ్యో మంచి రోజులు రాలేదు, అయ్యో ఎప్పుడు దాకా ఆగాలని. పెళ్ళి జూన్లో పెళ్లి జరిగితే నవంబర్ దాకా మేమిద్దరం అసలు ఎదురు బెదురు పడలా. అంటే ఆ రోజుల్లో ఉన్న వాళ్ళ పద్ధతులు అలా, ఇవాళ అట్లా 5 నిమిషాలు ఉంటారా ఉండరు, మరి ఆ రోజుల పదేది. అది 5 నిమిషాలు మీరు ఉంటారా అనగానే ఎవరు అంటే మీకు ఇవన్నీ విచిత్రంగా ఉంటాయి. ఇవాళ రోజున ఉన్న పద్ధతులకి, ఈ సిస్టమ్కి. ఇప్పుడు లివింగ్ టుగెదర్ అని కూడా అంటున్నారు, పెళ్లికి ముందే, పెళ్లికి ముందు సంసారం చేస్తాం కొన్ని రోజులు, బాగుంటే అప్పుడు పెళ్లి చేసుకుంటాం, లేకపోతే ఏం బాగుంటాయో ఏదో, మరి వాళ్ళకి ఇద్దరికి నచ్చితే పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. సార్ మీ ఫ్యామిలీలో ఫస్ట్ పాప, తర్వాత బాబు కదా. పాపకి పెళ్లి అయిపోయి అమెరికాలో ఉంటున్నారు? పాపకి అమెరికాలో ఉంది, అల్లుడు గారు ఏమో డాక్టరు. అమ్మాయి కూడా ఎంఏ ఫైన్ ఆర్ట్స్ చేసింది, వాళ్ళకి ఇద్దరు పిల్లలు. అమ్మాయి ఏమో ఇంటర్నేషనల్లో రిలేషన్స్ అని అది చేసి జాబ్లోకి వెళ్ళిపోయింది మనవరాలు. మనవడేమో ఇప్పుడు న్యూక్లియర్ ఫిజిక్స్ ఇంజనీరింగ్ చేస్తారు. ఓకే, సో రాముకి ఎంతమంది పిల్లలండి? రాముకి ఒక్కదే కూతురు. ఒక కూతురు, ఇప్పుడు డిగ్రీ చేస్తారు. ఫ్యామిలీ ఆ చివరత్నేమో మా అబ్బాయి, కోడలు, కూతురు, అల్లుడు పైన. ఈ అమ్మాయి ఏమో కూతురు కూతురు, ఆ మధ్యలో ఉన్నాడేమో కూతురు కొడుకు, ఈ చివర ఉన్న అమ్మాయి ఏమో మా బాబు కూతురు. బాబు కొడుకు, బాబు పాప, దట్ ఇస్ ద ఫ్యామిలీ. సో మీ తర్వాత హ్యాపీ ఫ్యామిలీ. మీ తర్వాత ఇండస్ట్రీలో ఎవరు రాలేదండి సార్? మీ ఫ్యామిలీ యాక్చువల్గా మా బాబు చదువుకునే రోజుల్లో బాబుకి చాలా ఆఫర్లు వచ్చాయి. ఓకే,
తమిళ్లోనూ వచ్చినాయి, తెలుగులోనూ వచ్చినాయి. ఓకే. అప్పుడు పిలిచాడుగా బాబు, మరి ఇట్లా ఆఫర్లు వచ్చినాయి ఏంటి, మరి నేను ఏది మేమే దొరదను, మీ మనసులో ఏముందో మీ కోరికలు ఉంటే చెప్పండి, అది వచ్చిన ఆఫర్లు వచ్చినాయి కాబట్టి చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను అన్నాడు. అంటే నాకు సినిమాలు యాక్ట్ చేయాలని లేదు, అమెరికా వెళ్ళి చదువుకోవాలని ఉంది, ఎంబీఏ చేయాలని. వెంటనే అమెరికా పంపించారు, ఎంబీఏ చేశాడు, చేసి మళ్ళీ వచ్చాడు. మరి ఎంబీఏ చేసి వచ్చావు కదా, మరి ఏంటి ఇప్పుడు అమెరికాలో ఉండి ఉద్యోగం చేసుకుంటావా, ఇక్కడ ఉండి ఉద్యోగం చేసుకుంటావా, లేకపోతే నా వ్యాపారం చేసుకుంటున్నాను వ్యాపారంలోకి వస్తావా అని. మళ్ళీ సినిమాలు కూడా ఆఫర్లు వచ్చినాయి. ఏంటి అని అంటే సినిమాలో చేయాలని నాకేం కోరిక లేదు, నేను బిజినెస్లో చేస్తాను అని చెప్పి నాతో పాటు బిజినెస్లో సెటిల్ అయిపోయాడు. ఓకే. ఇక అందుకని సినిమా జోలికి వెళ్ళా. ఓకే. ఎవరు రాలేక సార్ రాలి సార్. ఇప్పుడు దాకా నువ్వు చాలా ప్రశ్నలు అడిగావు కదా, నేను నిన్ను ప్రశ్నలు అడుగుదామను. అడగండి సార్. బాగా సంపాదించావు కదా డబ్బులు, ఇప్పుడు కూడా బాగా సంపాదిస్తున్నావు, ఆ చిరిగిన గుట్లు ఏంటయ్యా? ఒకప్పుడు చిరిగిపోతే పక్కన పడేసేవాళ్ళం, ఇప్పుడు ఎంత చిరిగితే అంత కాస్ట్ అండి. అవునా? అంటే ఇప్పుడు మోకాలు దచ్చి చిరిగింది 3,000, ఈ కొద్దిగా పైన చిరిగితే 5,000, ఈ సెంటర్లో ఎక్కడ చిరిగింది అంటే. అవును సార్. ఇందాక ఒక పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతా, ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు మిమ్మల్ని ఆఫర్ చేశారంట కదా పెళ్లి చేసుకోమని, ఇది ఎంతవరకు నిజం? డైరెక్ట్ గా నన్ను ఎవరు ఆఫర్ చేయలేదు. ఇండైరెక్ట్ గా ఆఫర్ చేశారా? అంటే వేరే వాళ్ళు వచ్చి చెప్పడం? అదే, ఏదో జరిగింది మొత్తానికి, ఒక అప్కమింగ్ హీరోయిన్తో వాళ్ళు మా అమ్మాయికి ఈయనకి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది, బుద్ధివంతులా ఉన్నాడు, బాగున్నాడు, జాగ్రత్తగా ఉన్నాడు, బాగా పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్తే, పక్కన ఉన్న వాళ్ళు ఎవరు చెప్పారండి, ఆయన పెళ్లి అయిపోయిందండి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, నమ్మలాళ్ళు. ఎవరండి? పేరు లేదు. వద్దా పేరు. తర్వాత ఆవిడ చాలా పెద్ద హీరోయిన్. చాలా పెద్ద హీరోయిన్ అయిపోయింది. ఓకే. ఆల్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. సరే, వాళ్ళు నమ్మక మా ఇంటికి వచ్చి చూసేలేరు. ఓ, ఏంటి అయ్యిందా లేదా, పెళ్ళి అయింది నిజంగానే అయిందా లేదా, పిల్లలు ఉన్నారు లేదా అని. ఓకే. వచ్చి చూసిన తర్వాత ఓహో అయిపోయిందని చెప్పి దొరికాం. లక్కీగా ఉన్నారు కాదు, ఏ పండక్కో ఏవి జోడ వెళ్ళారనుకోండి, లేదనుకో చేసేవాళ్ళు వాడికి. అప్పట్లో మీకు ఒక ఏంటంటే ఒక ట్రేడ్ మార్క్ ఉండేది, వీక్లీ హీరో అని, రైట్ అండి? నేను విన్నాను, నేను మెడ్రాస్లో వచ్చిన కొత్తలో వీక్లీ అంటే వారానికి ఒక సినిమా ఆయన రిలీజ్ అయ్యేది. రిలీజ్ ఉండేది, రిలీజ్ ఉండేది, ప్రతి వారం సినిమా ఉండేది. అంటే సంవత్సరానికి మీరు అప్పట్లో దగ్గర దగ్గర ఒక 25 సినిమాలు చేశారు. 25 సినిమా, 27 సినిమాలు చేశాం ఒక సంవత్సరం. ఒక సంవత్సరం హైయెస్ట్. ఓకే. అన్ని సినిమాలు హీరో అని? అన్ని సినిమాలు హీరో, హీరో కొన్ని కొన్ని, సెకండ్ హీరో కొన్ని. ఓకే సార్. ఇప్పుడు జయబేరిలో ఎన్నో సినిమాలు తీశారు, అతడు చాలా పెద్ద హిట్ సినిమా, చాలా అద్భుతమైన సినిమా. తర్వాత మీరు ఎందుకు సినిమా తీయడం మానేశారు, రీజన్ ఏంటి? అంటే మీరు హట్ అయ్యారా? హట్ అవ్వడం కాదు, అది యాక్చువల్గా మేము సినిమాలన్నీ కూడా ప్రొడక్షన్ అంతా మేమే చూసుకునేవాళ్ళం. మా బ్రదర్ కిషోర్ అని ఉన్నాడు, టోటల్గా ప్లానింగ్ అంతా అతనే చేసేవాడు, ఎగ్జిక్యూషన్ కూడా తనే చేసేవాడు, చాలా సిస్టమేటిక్గా చేసేవాడు. ఒక రూపాయి కూడా మా ప్రొడక్షన్లో వేస్ట్ అనేది ఉండేది కాదు, మేము మందాగా ఎవరికి మంది ఇచ్చేవాళ్ళం కాదు. ప్రతి రూపాయి కూడా మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనపడాలన్నమాట. ఓకే. అలాగే సినిమా ఇవాళ స్టార్ట్ చేస్తున్నామంటే 90వ రోజుకో 100వ రోజుకో సినిమా రిలీజ్ అవ్వాలి, దాని ప్రకారం ప్లాన్ చేసేవాళ్ళం, దాని ప్రకారం ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం, అలా పర్ఫెక్ట్గా రిలీజ్ చేసాం. ఈ అతని సినిమాకి వచ్చేటప్పటికీ టైం షెడ్యూల్ అసలు మా చేతుల్లో లేకపోయినా పోయింది. మేము ప్లాన్ చేద్దామని అంటే మీరు వదిలేండి, మా మేము ప్లాన్ చేసుకుంటాం, మేమే చేసుకుంటాం అని అంటాం, షెడ్యూల్స్ వాళ్లే వేసుకోవటం. ఎవరండి ఇది? అంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోలు అందరూ ఎవరన్నా కానీ ఉంటాయి. 6 నెలల్లో సినిమా రిలీజ్ అవుతుంది, ఆ సినిమా అతని సినిమా 2 సంవత్సరాలు ఫైన్ పట్టింది పూర్తి అవడానికి కానీ రిలీజ్ అవడానికి. మేము అనుకున్న బడ్జెట్ మీద 2 రెట్లు పెరిగిపోయింది, ఇంట్రెస్ట్ పెరగటం కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ పెరగటం కానీ. సినిమా చూసిన తర్వాత అన్నీ మర్చిపోయాం, చాలా బాగా తీశారు, బ్రహ్మాండంగా ఉంది, అది మంచి పేరు వచ్చింది అని కానీ, మన కంట్రోల్లో లేకుండా ఎందుకు తీయాలి సినిమాలు? ఇవాళ ఈ లేటర్ వయసులో, ఈ వయసులో మనం అలాంటి రిస్కులు చేసి ఉన్నదంతా బాడి చేసేసుకొని మళ్ళీ బదారం పడేదానికంటే కొంచెం దూరంగా ఉండటం బెటర్. మళ్ళీ ఏదైనా మన కంట్రోల్లో మనం చేయొచ్చు అనుకున్న చిన్న సినిమాలు వచ్చిన రోజులు అప్పుడు చేద్దాం. ఫ్యూచర్లో సినిమా చేయరు? ఇంకా చేస్తాను, డెఫినెట్గా చేస్తాను, ఎందుకంటే ఇట్స్ మై ప్యాషన్ సినిమాలు తీయటం. ఎందుకంటే పూర్తిగా నా కంట్రోల్లో, నేను అనుకున్న ప్రకారంగా, మేము అనుకున్న సిస్టంలో, మేము అనుకున్న సబ్జెక్ట్ తీసుకొని చేస్తాం. ఓకే. దానికి అనుకూలంగా వచ్చిన వాళ్ళతో చేస్తాం. 97లో ఫస్ట్ టైం మీరు నన్ను అమెరికా తీసుకెళ్ళారు, లాస్ ఏంజల్స్, సాయి కుమారు, నేను, శివాజీ రాజా. దానికి ముందు మీరు, సాయి కుమారు, గుమ్మడి గారు వీళ్ళందరూ అక్కడ షో చేసుకొని వస్తుంటే ఎయిర్పోర్ట్లో మీ సూట్ కేసు మిస్ అయిపోయింది, ఏంటి సార్ అది? అది యాక్చువల్గా అప్పుడు మొత్తం ఒక 20 మంది ఆర్టిస్టులను కలిసి వెళ్ళాం గ్రూప్, తానా
తానా సభలకి తానాలో వేసేసిన తర్వాత ఇంత మంచి గ్రూప్ వచ్చింది, పెద్ద ఆర్టిస్టులు అందరూ, గుమ్మడి గారు ఉన్నారు, షౌకర్ జాని గారు ఉన్నారు, మరి అలాగే రాళ్ళపల్లి గారు, చాలామంది ఉన్నాం. వాళ్ళందరూ కూడా అన్ని సిటీస్ నుంచి ప్రోగ్రామ్స్ కావాలని అడిగారు తానా వాళ్ళని. వాళ్ళు దానికి ఏదో మాకు రెమ్యూనరేషన్ ఇచ్చేవారు. ఈ అందరి చేతికి ఇస్తే పాడవుతాయి, పారి చేస్తారని చెప్పి వాళ్ళు ఇచ్చిన డబ్బులు కానీ మా పాస్పోర్ట్లు కానీ వీసాలు కానీ అన్నీ కూడా నా దగ్గర సూట్ కేసులు పెట్టుకుని ఉండేవాడిని. ఓకే, ఆఖరి రోజు చాలా జాగ్రత్తగా ఉండేవాడిని, చాలా జాగ్రత్తగా వచ్చాం. లాస్ట్ డే న్యూయార్క్లో ఫ్లైట్ ఎక్కేసి ఇండియా వచ్చేస్తున్నాం. వెళ్ళిపోయిన తర్వాత అందరూ లోపలికి చెక్కిన్ అయ్యేటప్పటికి పాస్పోర్ట్లు ఎవరి పాస్పోర్ట్ వాళ్ళకి ఇచ్చాను, బట్ డబ్బులు అయ్యేవి మాత్రం నా దగ్గర ఉన్నాయి. కొంతమంది అయ్యో కొనుక్కుంటా ఉండే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు కొనుక్కున్నారు నాకు సంబంధించిన డబ్బులు. తర్వాత అప్పుడు మా సినిమా అతడి సినిమా కాదు, అతడి కంటే ముందు సినిమా, అప్పుడు శోభన్ బాబు గారి సినిమాను ఏదో ఆ సినిమా అమ్మిన రైట్స్ కొనుక్కున్న వాళ్ళు అక్కడ ఇచ్చారు నాకు డబ్బులు. అచ్చా. సో ఈ డబ్బులు ఆ డబ్బులు అని కలిపి నేను మా ఆవిడకి ఏదో అక్కడ నగలు ఏ కొన్నాను కొన్ని, ఈ అన్ని కలిపి ఆ సూట్ కేసులో ఉన్నాయి. వీళ్ళందరికీ ఇవన్నీ ఇవ్వటంలో ఎవడో చూశాడు ఆ సూట్ కేసులో ఇంత వాల్యూ. ఇంత వాల్యూ చూసుకుని మమ్మల్ని ఆడు ఫాలో అప్ చేస్తాడు, మాకు తెలియదు అది. ఓకే, అంతా ఇంతలో సాయి కుమార్ అన్నాడు, అన్నయ్య మనం అద్భుతంగా చేసుకున్నాం, ఇది ఇంతవరకు ఎవడో చేయనంత లెవెల్లో చేసాం, లెటర్ సెలబ్రేట్ అన్నాడు. ఇక్కడ ఏం చేస్తాం, ఏ సెలబ్రేట్ అన్న అంటేను, ఆడు అక్కడికి వెళ్ళి ఏదో చిన్న కేక్ ఒకటి ఒక గంట ఒకటి కొనుక్కొచ్చాడు, వచ్చి కేక్ కట్ చేయండి అన్నారు. సరే అని కేక్ కట్ చేసాం, సాయి కుమార్ తీసుకొచ్చిన పెట్టాడు, క్లోజ్ షాట్ అని కెమెరా ఫోటోలు తీయడానికి ఫోటో తీస్తారు. షూట్ కేసు ఇక్కడే పెట్టాను కాళ్ళ దగ్గరే. ఆ ఫోటో అయిపోయింది, ఇటు చూస్తే లేదు ఇక్కడ బ్రీఫ్ కేస్, అంటే ఈ సోఫా పక్క నుంచి ఎవడో లాగేశాడు. ఏది వితిన్ 2 మినిట్స్ ఓకే ఈ ఫోటో తీసే లోపలన్నమాట. ఓకే, అటు ఇటు ఇటు చూస్తే అందరం తల ఓ పక్క పరిగెత్తాం, ఎవడెవడో ఎటో పరిగెడుతున్నాడు ఏమి అంటే ఇట్లా చేతుల్లో మార్చేస్తాడు. నువ్వు కొట్టేసావు అనుకో, నువ్వు తీసుకెళ్ళావు, నువ్వు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తావు, ఆయన ఇంకోళ్ళకి ఇస్తారు, అదేదో సినిమాలో కూడా చూపించారు పన్నీ మధ్యన అట్లా మారిపోయి వెళ్ళిపోయి. ఓ పక్కనేమో ఫ్లైట్ ఎక్కేయండి అనేమో అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. ఈ పోయింది, ఏం చేయాలో తెలియదు. టికెట్లు ఉన్నాయి ఇంకా బొంబాయి నుంచి హైదరాబాద్ మెడ్రాస్ రావడానికి టికెట్ కూడా దొరకలేదు, మొత్తం పోయింది. ఓకే, ఏం చేయలేదు తెలియదు, హడావుడిగా పిలిచి చేశారు, ఫ్లైట్ ఎక్కేసాం. బాంబేలో దిగేటప్పుడు ఇక డబ్బులు లేవు. మేము వెళ్ళేటప్పుడు బాంబేలో ఉన్న తెలుగు అసోసియేషన్ మా దగ్గరికి వచ్చి, సార్ రిటర్న్లో మాకు ఒక పెర్ఫార్మెన్స్ ఇవ్వండి సార్ అన్నారు. ఓకే, సరే వాళ్ళు వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి. ఏమయ్యా రేపు ఏమైనా పెట్టుకుంటారా పెర్ఫార్మెన్స్ అన్నా, పెట్టుకుంటాం సార్ అన్నారు. వాళ్ళు పెర్ఫార్మెన్స్ పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన డబ్బులతో అక్కడి నుంచి హైదరాబాద్కి చెన్నైకి టికెట్లు కొనుక్కొని వెళ్ళగారు. దాదాపుగా ఆ రోజుల్లోనే ఒక 10 లక్షల రూపాయల వాల్యూ అది దాంట్లో చుట్టూ. గంట కొన్నాడు, గంట వాయించాడు, అవతల నుంచి ఆడి గంట కొట్టేశాడు, ఆడి గంట కొట్టేసుకుని. ఓకే సాయి కుమార్, నీకు అవసరం అయ్యండి, లెట్ సెలబ్రేట్, చూడు ఎంత పోయిందో. పాప ఆ రోజున నిద్రపోకుండా కూర్చున్నాడు, అన్నయ్య నా మూలంగా వచ్చాయి, నా మూలంగా వచ్చాయి. ఏ అయిపోయింది, దాని గురించి ఆలోచించుకో, ఇప్పుడు ఏమైనా వర్రీ అయితే వస్తుందా, లెట్ అస్ ఫర్గెట్. ఓకే, అయిపోయింది. సో అలాగా అయిపోయింది. ఓకే సార్, చూపా సార్. సో టోటల్గా మీ కెరియర్లో ఎన్ని సినిమాలు అయింది సార్? మోర్ దాన్ 350 అండి. అంటే నేను కొంతవరకు బాగా కౌంట్ చేశాను కానీ ఆ తర్వాత వదిలేసి 350 పైన అయింది. దాసరి నారాయణ గారి సినిమాలు ఎక్కువ చేశారు కదా? దాసరి నారాయణరావు గారి దాదాపుగా 60 సినిమాలు చేశాను అండి. 60 సినిమాలు అంటే వేరే హీరోల మీద కోపంతో మీతో సినిమాలు తీశారని విన్నాను నేను. అదేం కాదు, అది నేను ఆయన అప్పటికి తాత మనవడును చదువు సంస్కారం చేశారు ఇప్పటికి, తర్వాత ఏదో రాధమ్మ పెళ్ళి అని ఒకటి చేశారు. అది జరిగేటప్పుడు తిరుపతి అని రాజ్బాబు గారి హీరోగా సినిమా, అందులో రాజ్బాబు గారి చెల్లెలేమో జయసుదా, ఆ సినిమాలో నేను ఒక పోలీస్ ఇన్స్పెక్టరు, మా ఇద్దరికి లవ్ అది ఇది. ఆ సినిమాకి డైరెక్టర్ దాసనారాయణరావు గారు. ఆ సినిమా జరిగేటప్పుడు ఆయన నా బిహేవియర్ కానీ నా కాన్సన్ట్రేషన్ కానీ అన్నీ కూడా చూసి నచ్చి నేను పెద్ద హీరోని చేస్తానయ్యా అని చెప్పి ఆ రోజు నా షూటింగ్లో మాట ఇచ్చారు. ఆ మాటలు ఆయన నిలబెట్టుకొని ఎన్ని సినిమాలు ఎన్ని క్యారెక్టర్లు ఇచ్చారు, అద్భుతమైన క్యారెక్టర్లు ఇచ్చారు. అభిషేకంలో శ్రీదేవి గారిని మ్యారేజ్ చేసుకుంటారు కదా మీరు, లాస్ట్లో మీరే మ్యారేజ్ చేసుకోవాలి. సో తర్వాత దాసనారాయణ గారితో ట్రావెలింగ్ అయిన తర్వాత అనవడి పాండవుల సినిమాలో 5 హీరోలు అండి, లేకపోతే మెయిన్ హీరో మీరు? అవును. మీరు మీతో పాటు మెగాస్టార్ గారు కూడా దాంట్లో ఉన్నారు, అప్పుడు ఎలా ఉండేది మీ మధ్య? అంటే ఆ సినిమాలో కృష్ణరాజు గారు మెయిన్ హీరో, కృష్ణరాజు అది మనోరు పాండవులు సినిమా పేరు. మనోరు పాండవుల్లో నేను ధర్మరాజు, ఓకే, ప్రసాద్ బాబు భీముడు,
చిరంజీవి గారు ఏమో అర్జునుడు, నకులు సహదేవుళ్ళు వాళ్ళ పేర్లు ఏమున్నాయి వాళ్ళు భాస్కర్ భాస్కర్ ఉన్ను ఇంకొక సాయిచంద సాయిచంద కదా సరే, మేము అందరం కలిసి చాలా సరదాగా ఆడుకుని చేసుకునేవాళ్ళం అది. అప్పుడు అనేవాడు చిరంజీవి గారు సాయంత్రం షూటింగ్ అయిపోయిన తర్వాత మేము అందరం కలిసి సినిమాలకు వెళ్ళేవాళ్ళం, వెళ్ళినప్పుడు అందరం తీసుకెళ్ళాం. అప్పుడు నేను మంచి గుప్పులో ఉన్నాను, ఓ ఎల్లగానే థియేటర్లు వెళ్ళగానే జనం గేనం వచ్చేయటం చేయటం షేక్ హ్యాండ్లు ఇవ్వటం ఇవన్నీ ఆటోగ్రాఫ్లు అవటం ఏం చూసాడు చిరంజీవి కొత్త కదా అప్పుడు ఇంకా సినిమా రిలీజ్ కాల అన్న అన్నయ్య అనేవాడు. ఇప్పటికీ నన్ను అన్నయ్య అని పిలుస్తాడు. అన్నయ్య రేపు పొద్దున్న నాకు కూడా ఇలా వస్తారా, ఇంతకంటే బాగా వస్తారయ్యా, ఎప్పుడుగా వస్తారు, నీలో మంచి టాలెంట్ ఉంది. అయితే అప్పుడు కృష్ణనాథ్ గారు నేను ఒకసారి చూసి పోయిన చిరంజీవి గురించి మాట్లాడుకున్నాను. మురళీమోహన్ ఈ చిరంజీవి రాబోయే రోజుల్లో పెద్ద యాక్టర్ అవుతాడయ్యా, మంచి కన్నుంది, భలే విలన్ అవుతాడయ్యా అన్నాడు. విలన్ కాదు సినిమా ఇంకే రంకుమొగుడైపోయాడు. అలా అంటే చాలా చేంజెస్ తీసుకొచ్చాడు అతను. ఓకే, ఫైటింగ్ అంటే ఎవరు కెమెరా ముందు ఏదో టైట్ అంటాం ఇది చేసేవాడు. అతను వచ్చిన తర్వాత రియల్ ఫైట్స్ చేశాడు. ఓకే, డ్యాన్స్ రియల్ డ్యాన్స్ చేశాడు ప్రతిదీ కూడా. అంటే అతను అట్లా చేసిన తర్వాత మేము కూడా అలా చేయాల్సి వచ్చేది. మేమేదో పైపైన చేస్తే దాన్ని ఇది ఉండదు అని చెప్పి మేము కూడా కష్టపడాల్సి వచ్చింది. చాలా మంచి సినిమాలు తీసాను, మంచి మార్పులు వచ్చినాయి అతను వచ్చిన తర్వాత. జయసూద గారితో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేసినట్టున్నారు సార్. యా, మాక్సిమం నెంబర్ ఆఫ్ సినిమాలు హీరోయిన్ గా నాకు జయసూద గారే ఎక్కువ చేశారు సార్. ఈ మధ్యకాలం టీటీడీ బోర్డు చైర్మన్ గా మీ పేరు వినిపిస్తుంది, అంటే మీకు దాని గురించి మీకు ఏమైనా న్యూస్ వచ్చిందా, లేకపోతే వాళ్ళకి వాళ్ళే ఊహించుకొని? నాకు చిన్నప్పటి నుంచి కూడా దేవుడు భక్తి బాగా ఎక్కువ, ప్రతిరోజు పూజ చేస్తాను, నేను పూజ చేయకుండా బయటికి రాను. అలాంటి నాకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి అడిగాను, సార్ నాకు దేవుడు భక్తి అంటే చాలా ఎక్కువ అండి, అవకాశం ఉంటే నాకు అర్హత ఉందని మీరు ఫీల్ అయితే తిరుపతి దేవస్థానం చైర్మన్ నాకు ఇవ్వండి సార్, ఇస్తే నేను నిస్వార్థంగా సేవ చేసుకుంటాను సార్. అప్పుడు ఏమన్నారంటే ఎలక్షన్ ముందే నేను ఒకరికి ప్రామిస్ చేశాను, నేను అసెంబ్లీకి సీట్ అడిగారు ఆయన, సీట్ వస్తే నువ్వు గెలవలేవయ్యా నీకు చైర్మన్ ఇస్తానని చెప్పి ఇచ్చాను, మాట ఇచ్చాను, అతనికి ఇవ్వాలి. సాల్ రైట్ సార్. ఎవరండి వారు? ఇది ఇప్పుడు దాకా చదువాడ కృష్ణమూర్తి గారు. చదువాడ కృష్ణమూర్తి ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు దాకా ఆయనే ఉన్నారు, ఈ నెలాఖరికి ఇప్పుడు అయిపోయింది. ఓకే సరే, ఓకే అండి అన్నాను, అందుకంటే మీ మాట ముఖ్యం అండి. తర్వాత మళ్ళీ రీసెంట్గా ఒక 10 రోజుల క్రితం మళ్ళీ ఒకసారి వెళ్ళాడు, రిమైండ్ చేశాను, సార్ అడగంది అమ్మాయిని అన్నం పెట్టదండి, నాకేం అక్కర్లా మంత్రి పదవులు కావాలి కానీ ఇది కానీ అది కానీ అనట్లేదు, దేవుడికి సేవ చేసుకునే అవకాశం ఉంటే నాకు ఇవ్వండి, నాకు అర్హత ఉంది అనుకుంటే ఇవ్వండి అన్నారు. చూద్దాం అన్నారు అంతే. ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు, ఇంతవరకు ఎప్పుడు ఆయన నోరు తెలిసిదిగో మురళీమోహన్ గారు మీకు ఇస్తున్నాను అనే మాట అనలేదు, ఎవరి దగ్గర అనలేదు, కానీ మీడియాలో మాత్రం ఊహాగానాలు చాలా వచ్చేస్తాయి, పేపర్లో వస్తున్నాయి, టీవీలో వస్తున్నాయి, ఇచ్చేసినట్టు వెబ్సైట్స్లో వచ్చేస్తున్నాయి, నెక్స్ట్ చైర్మన్ మురళీమోహన్ గారు అని. అది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు, దేవుడికి తెలియాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. ఓకే, చంద్రబాబు వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, ఒకసారి మీరు ఈ ల్యాండ్స్ మీద ఏదో సమ్ ప్రాబ్లం వస్తే, ఒక ఆరోపణలు వస్తే మీరు చాలా స్ట్రాంగ్గా స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది కానీ జరిగితే ఇది కానీ నిజమైతే అసెంబ్లీ ముందు నేను ఉరేసుకుంటాను అని మీరు చెప్పారు, ఎందుకు వచ్చింది అది? అది అప్పట్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు కొంతమంది, మినిస్టర్ గారు ఆ రోజున, ఓకే ఫస్ట్ టైం ఆయన, తర్వాత ఏమో ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ మాదాపూర్లో ఉన్న సైట్లన్నీ కూడా నాకు రాసి ఇచ్చేస్తున్నారని, ఫ్రీగా ఇచ్చేస్తానని, నేను అవి కొట్టు పెట్టి అమ్ముకుంటున్నానని చెప్పి ఇట్లా నాటకంగా నోటుకు వచ్చినట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు ప్రెస్ లో. అది చూసేటప్పటికి నాకు కడుపు పండిపోయింది. ఎందుకు కడుపు పండిపోయింది అంటే ఈ రోజు వరకు నేను గుండె మీద చేసుకొని చెప్తా, ఇంత చిన్న తప్పు కూడా ఈ 77 సంవత్సరాల వయసులో ఇప్పుడు ఇన్నేళ్లలో నా వ్యాపారంలో కానీ నా సినిమాల్లో కానీ నా రాజకీయంలో కానీ ఎక్కడ ఇంత నాట్ ఈవెన్ నాట్ నాట్ 1% కూడా తప్పు చేయలేదు, అది నేను గుండె మీద చేసుకొని ధైర్యంగా చెప్పగలను. ఆ రోజు నేను చెప్పాను, ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారికి నేను ఏ వ్యాపారం చేస్తానో కూడా తెలియదు, ఆయనకి నాకు పార్టీ సంబంధమే తప్ప మనీకి సంబంధించిన ఏ విధమైనటువంటి మాకు ఏ విధమైన సంబంధాలు లేవు, నేను ఈ రోజు వరకు గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక సెంటు నేల కాదు కదా, ఒక అంగుళం నేల కూడా కొనలా, నేను కొన్నదంతా కూడా రైతుల దగ్గర నుంచి కొనుక్కొని దాన్ని డెవలప్ చేసి ప్లాట్లు వేసి ఇల్లు కట్టి అపార్ట్మెంట్స్ కట్టి నేను అమ్ముతున్నాను తప్ప, దాని మీద వచ్చిన లాభం నేను పంచుకుంటున్నాను తప్ప ఇక్కడ లేదు, ఎవరైనా సరే నేను చేసిన దాంట్లో ఇది తప్పు అని కనుక నిరూపించేటట్లయితే అసెంబ్లీకి ఎదుర్కొన్నా ఉన్న చెట్టుకి నేను నాకు నేనే ఊరిపేసుకుంటాను, అలా కనుక మీరు కనుక రుజువు చేయలేకపోతే నా కాళ్ళ మీద పడి దండం పెట్టి తప్పు అన్నామండి అని చెప్పి క్షమాపణ కోరండి, ఓపెన్ ఛాలెంజ్ అని చేశాను. ఓకే,
అప్పుడు వాళ్ళకి చేసిన తప్పు తెలుసుకొని వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ వాళ్లే విత్డ్రా చేస్తున్నారు. అప్పుడు చేసిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకపోయే ముందు చేసిన చంద్రబాబు నాయుడు గారు 100 తప్పులు అని చెప్పి కోర్టులో చేశాడు. ఆ 100 తప్పుల్లో ఒక తప్పు ఏంటంటే ఆయన నాకు గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా ఇచ్చి ఆయన నేను వ్యాపారంలో వ్యాపారస్తు ఇదేని ఆయనకి నేను బినామీ పార్ట్నర్ అని అన్నాయి. ఈ స్టేట్మెంట్ ఇప్పుడు స్టిల్ ఇంకా ఉంది, ఇప్పటికే ఉంది, కొంతమంది నవ్వుతారు నమ్ముతారు. అసలు ఈ రోజు వరకు ఆయన దగ్గర నుంచి 100 రూపాయలు అప్పు ఇవ్వండి అని నేను అడగటం కానీ 100 రూపాయలు పార్టీకి డొనేషన్ ఇవ్వండి అని ఆయన అడగటం కానీ జరగదు. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక మా ఆడియన్స్ మురళీమోహన్ గారి చేత ఒక స్టెప్ వేయించి పొందారు. యంగ్స్టర్స్ చూసారు అందరూ కూడా, యూత్లో మీరు అందరూ కూడా పైకి రావాలి, బాగా కష్టపడి చదువుకోండి, మీరు ఏం అవ్వదలుచుకున్నారో దాన్ని ఇష్టపడి కష్టపడి సాధించండి, మీ జీవితంలో అందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బా ఖైర్. అవన్నీ జాగ్రత్తగా పెట్టారు ఇంట్లో ఉన్నాయి కావాలంటే రెండు తీసుకెళ్ళాలి. ఆ ఎక్స్ప్రెషన్ చెప్పేసి సన్నెస్.